ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పూర్వ వైభవాన్ని సాధించాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ఉంది. రాజమండ్రి అర్బన్ రూరల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్న ఇరువురు నేతల మధ్య ఏమాత్రం సయోధ్య లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసే విషయం సందిగ్ధంలో పడింది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఆలోచనతో పోటీ చేయించిన మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు ఓటమి పాలవడంతో ఎన్నికల తర్వాత నియోజకవర్గానికి దూరమైపోయారు. మళ్లీ ఎన్నికల దగ్గరికి వస్తున్నా కనీసం ఎంపీ అభ్యర్థులు కూడా టీడీపీకి కనబడని పరిస్థితి రాజమండ్రి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం వీచిన రాజమండ్రి అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఘన విజయాలు సాధించి సత్తా చాటారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్ చేతిలో 125,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కనీసం ఆమె నియోజకవర్గం ముఖం కూడా చూడలేదు. ఈలోగా రాజమండ్రి ఎంపీ నియోజకవర్గంలో విజయం సాధించిన భరత్ రామ్ నియోజకవర్గంలో చురుగ్గానే ఉంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామని టీడీపీ నాయకత్వం ధీమాగా ఉంది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి నుండి సినీ నటుడు మురళీమోహన్ ను బరిలో దింపాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావించింది. అయితే ఎన్నికల బరిలో దిగడానికి మురళీమోహన్ సుముఖత వ్యక్తం చేయలేదు. తనకు ఆసక్తి లేదని చెప్పడంతో చంద్రబాబు నాయుడు బాగా ఆలోచించి మురళీమోహన్ కోడలు రూపను అభ్యర్థిగా ఎంపిక చేశారు. జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పోటీ చేశారు. ఈయన కనీసం పోటీ ఇవ్వలేకపోగా మాగంటి రూప పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. ఎన్నికల తర్వాత ఆమె రాజమండ్రిని పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలొస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి కోసం టీడీపీ నాయకత్వం తీవ్రంగా అన్వేషిస్తోంది. రాజమండ్రిలో ఎన్నాళ్ల నుంచో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామ ఆదిరెడ్డి అప్పారావు వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఓ ఇంటిపైన వాలిన కాకి మరొకరి ఇంటిపై కూడా వాలదు. అటువంటి పరిస్థితుల్లో ఇద్దరికీ ఆమోదయోగ్యుడైన ఎంపీ అభ్యర్థిని చూడడం ఆ పార్టీ నేతలకు తలకుమించిన భారంగా పరిణమించిందంటున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఇరు వర్గాలకు చెందిన నేతలు తమ ఇష్టారీతిన వ్యవహరించారు. ఈసారి పరిస్థితులు మారడంతో ముందుగా తమ స్థానాలు కాపాడుకుంటే చాలునని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు జనసేనతో కలిపి ముందుకు వెళ్లాలని భావిస్తున్న టీడీపీ నేతలు తమ స్థానం ఎక్కడ గల్లంతవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ జనసేనకు కేటాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య స్థానం గల్లంతవుతుంది. బుచ్చయ్య కనుక రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తే ఆదిరెడ్డి కుటుంబానికి మొండిచేయి తప్పదనే వాదన వినిపిస్తోంది. రాజమండ్రిలో టీడీపీ నిర్వహించిన మహానాడుకు ఆర్థిక సహాయం అందించిన గుడివాడకు చెందిన సిస్లా లోహిత్ను రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించాలని కొందరు టీడీపీ నేతలు ప్రయత్నించారు. రాజమండ్రిలో ఆయన కార్యాలయం కూడా ప్రారంభించాలని భావించారు. అయితే కొందరు పార్టీ పెద్దలు ఈ పంచాయతీని కాస్త చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లడంతో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా ఆగిపోయింది. అటు గోదావరి జిల్లాల్లో అందరికీ చిరపరిచితులు అయిన మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు తనయుడు, బొడ్డు వెంకటరమణ కూడా బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో అంతా తెలిసిన నాయకులు కావడం, గతంలో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఉండడం ఆయనకు కలిసి వస్తున్నాయి. టీడీపీ క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుండడం, నిరంతరాయంగా ప్రజల్లో ఉండడం ఆయనకు కలిసి వస్తోంది. దీంతో బొడ్డు వెంకటరమణను ఎంపీ లేక ఎమ్మెల్యే స్థానం కోసం టీడీపీ అధిష్టానం చురుగ్గా పరిశీలిస్తోంది. మరోవైపు సిటీ ఎమ్మెల్యే స్థానం కోసం తీవ్రంగా పరితపిస్తున్న ఆదిరెడ్డి తనయుడు వాసును కూడా ఎంపీ అభ్యర్థిత్వానికి చంద్రబాబు పంపే అవకాశం కూడా ఉంది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమండ్రి సిటీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని గతంలోనే వాసు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున రాజమండ్రి ఎంపీ అభ్యర్థులే కరువయ్యారు.
టీడీపీ ఎంపీ క్యాండిడేట్గా ఎవరూ లభించకపోతే చివరకు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్యనే ఎంపీ అభ్యర్థిగా పంపిస్తారనే టాక్ కూడా ఉంది. అయితే ఈసారి రాజమండ్రి సిటీపై కన్నేసిన బుచ్చయ్య టౌన్ నుండి పోటీకి దిగి అధిష్టానం వద్ద తన పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ధీటైన అభ్యర్థి దొరక్క రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ విషయంలో టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారనే చెప్పొచ్చు.